తూర్పు గోదావరి జిల్లా తునిపట్టణంలో ఎండీఓ ఆఫీసులో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న అమ్మ దీవెన విద్యా వసతి కార్యక్రమాన్ని తుని శాసనసభ్యులు దాడిశెట్టి రాజా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ గతంలో సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల యొక్క కష్టాలను తెలుసుకుని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నామన్నారు. పేదరికం అడ్డు రాకూడదనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన అమ్మఒడి, అమ్మ దీవెన, విద్యా వసతి అనే కార్యక్రమాలు ప్రవేశపెట్టడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. అమ్మ ఒడి కార్యక్రమం అయితేనే, జగనన్న దీవెన అయితేనే, విద్యా దీవెన అయితేనే ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మఒడి కార్యక్రమంలో అంటిల్ 10th వరకు, ఇంటర్మీడియట్ వరకు పిల్లలు లబ్ధి పొందుతున్నారు. ఈ విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాలిటెక్నిక్, ఐఐటి డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర చదువుకునే పిల్లలందరూ కూడా అందరికీ కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఒక తుని నియోజకవర్గంలోనే సుమారు 6500 మంది లబ్ధిదారులు ఉన్నారు మన నియోజకవర్గంలో. వారందరికీ సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు తల్లుల అకౌంట్లో డైరెక్ట్గా జమ చేయబడుతుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆయన ఏం చేస్తున్నాడో మీకు చూపిస్తున్నాడు, తప్పకుండా అందరూ ఆనందంగా ఉండాలి అని చెప్పేసి మరీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఉగాదికి ప్రతి ఒక్కరికి అంటే 2-3 ఫేజుల్లో పెట్టారు. ఫస్ట్ ఫేజ్లో తుని రూరల్ అంతా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేయబోతున్నారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు.